రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ చౌక్ వద్ద ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పెన్షన్లు వెంటనే అందించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గుండెల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పింఛన్ మంజూరు చేస్తామని చెప్పిన మాటలు 2 సంవత్సరాలు గడుస్తున్నా అమలు చేయకపోవడంతో ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కార్యదర్శి పెద్దికారి శ్రీనివాస్, ఆరుట్ల మహేష్, ఓరగంటి తిరుపతి, గజ్జల దేవరాజ్, కేసుగాని రాజయ్య, దుబ్బాక రాజు, పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మీసా రమేష్ అంటారు. 63 ఏళ్ళు ఇప్పుడు నేను బోసపడవట్టి నాకు బిల్కుల్ పింఛన్ ఇస్తలేదు, ఎవరు ఇస్తలేరు. ఎన్నో మాటలు తిరిగిన ఆఫీసులకు పోయినా, సిరిసిల్లకు పోయినా, కరీంనగర్ ఉమ్మంటే కరీంనగర్ పోయినా, ఎక్కడెక్కడ పోయినా కానీ మీ ఊళ్ళోనే ఇస్తారు. మా దగ్గర మేము ఏమని చెప్తారు వాళ్ళు? అధికారులకు చెప్పినా కదా. మరి అప్లై చేసినా తిరిగినా ఆఫీసులో పోయింది, మరి పింఛన్ అత్తలేదు. మరి నేను ఎట్లా బతకాలి, ఎట్లా చెయ్యాలి? నేను దరఖాస్తు చేసినా గ్రామ ప్రజలు అప్లై చేసిన 15 రోజులకు అప్లై చేసిన, తిరుగుతా ఉన్నా అత్తలేదు. ఏమంటారు సార్? ఇక అత్తది అగత్తది అని చెప్తుండ్రు. వాళ్ళకి ఇస్తానానికి ఎందుకు చెప్తుండ్రు? వీటన్నిటిని వెంట వెంటనే మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆదేశాలు జారీ చేసారు. అదేంది అని మేము మా డిఆర్డిఓ గారిని మా అధికారులను అడిగితే అట్లాంటిది ఎక్కడా కూడా పెన్షన్లు మంజూరు చేస్తలేరు అని చెప్పడం జరిగింది. అయ్యా, ఈ సందర్భంగా నేను మా అధికారులకు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులకు చెప్తున్నా, ఇది సిద్దిపేట జిల్లాలో మంజూరు చేసిన పెన్షన్ అది పత్రం. మరి ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఏ దొంగతనానికి ఇచ్చిందని చెప్పి మరి హెచ్చరిస్తా ఉన్నాం. ఎక్కడ కూడా రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది ఆసరా పెన్షన్లు, వికలాంగులు అయితేనేమి, వితంతువులు కానీ, వృద్ధాప్య పెన్షన్లు అయితేనేమి, జీవన వృత్తి బీడీ కార్మికులకు పెండింగ్లో ఉన్నాయి దరఖాస్తులు. వాటి ఇవ్వకుండా కేవలం దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడైతే ఉప ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడనే పెన్షన్లు వెంట వెంటనే మంజూరు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఓడిపోతామనేటువంటి భయం వాళ్ళకు పట్టుకున్నది కాబట్టి వెంటనే ఇక్కడ గ్రామాలల్లో గ్రామానికి ఒక ఎమ్మెల్యేను, మండలానికి ఒక మంత్రిని ఇన్ఛార్జీలుగా ప్రకటించి అక్కడ గ్రామాలలో తిరుగుకుంటారు. వెంటనే పెన్షన్ లేదా పెన్షన్ మంజూరు, రోడ్ లేదా రోడ్ మంజూరు, ఇట్లా